రైట్ గోవిందరెడ్డి గారు ఇది మీ పార్టీకి వార్నింగ్ బెల్ అవునా కాదా మొన్న మూడు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఫలితాల్లో తెలుగుదేశం పార్టీ బలపరిచిన అభ్యర్థులు గెలుపొందడం నిన్న కాదనుకున్న దాన్ని అసాధ్యం అనుకున్న దాన్ని సుసాధ్యం చేయటం సతీష్ గారు ముందు మీకు తర్వాత చర్చలో పాల్గొన్నటువంటి రవి గారికి రామకృష్ణ గారికి అందరికి కూడా నమస్కారాలు నమస్తే సార్ అంటే ఇప్పుడు మనం అంటే మేము ఒక ప్రజాస్వామ్యంలో ఉన్నాము ప్రజల యొక్క నాడి ఎలా ఉంది లేకంటే ప్రజలు ఏం ఆశిస్తున్నారు ప్రజా ప్రతినిధులు ఏం ఆశిస్తున్నారు అనేటువంటి విషయంలో అవగాహన పూర్తిగా ఉందండి పొలిటికల్ పార్టీకి ఇది మేము అంటే మేము అధికారం లేకొచ్చిన తర్వాత ఏదైతే ప్రజలు ఇప్పుడు ముఖ్యంగా రవి గారు ఒకటి అన్నారు అంటే ఇక్కడ ప్రజల పక్షంగా మనం పనిచేస్తున్నామా లేదా అనేటువంటి విషయంలో ఎవరమైనా గుండె మీద చేసుకుని చెప్పొచ్చు మేము అధికార పార్టీలో వాళ్ళమే కాకుండా మీలాంటి జర్నలిస్టులు కానీ మిగతా వాళ్ళకి కానీ మేము ఏ విధంగా ప్రజల కోసం మరి నిజానికి మోతాదు మించి కూడా ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నా కూడా ఏదైతే మేము చెప్పామో చెప్పినటువంటి పనులు ఏ విధంగా చేస్తున్నామనేటువంటి విషయంలో ఎవరికి సందేహం ఉండక ఉండక్కర్లేదు కాబట్టి ఇది ఇది బేసిక్ గా అందుకనే మేము ఏ ఎన్నికల్లో కూడా అంటే ప్రత్యక్షంగా జరిగేటువంటి అన్ని ఎన్నికల్లో కూడా గెలుస్తూ వచ్చినాం ఇది ఒక పరోక్షమైనటువంటి ఎన్నిక ఇందులో ఫర్ ఎగ్జాంపుల్ గ్రాడ్యుయేట్స్ తీసుకుందాము హార్డ్లీ టూ టు త్రీ పర్సెంట్ అంటే ఒక నియోజకవర్గానికి దర్దాపు పదివేల ఓట్లు అంటే అక్కడ జరిగినటువంటి ఓట్లలో హార్డ్లీ ఒక చాలా తక్కువ పది పర్సెంట్ లోపల ఉన్నటువంటి ఓటర్లు వాళ్ళు కూడా అందరికీ కూడా జనరల్ గా ఉన్నటువంటి ఓటర్లు కాదు అంటే ఒక సెక్షన్ ఆఫ్ ది పీపుల్ తర్వాత దాంట్లో ఇండైరెక్ట్ గా ప్రాధాన్యత ఓట్లనే రకరకాలుగా ఉంటాయి దాన్ని మనం కొలమానంగా తీసుకొని ఇదేదో మొత్తం అయిపోయింది పార్టీకి అని చెప్పడం కూడా ఇది కరెక్ట్ కాదు అంటే గోవింద్ గారు అయితే మేము గోవింద్ గారు ఇప్పుడు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలు ఎవరైతే ఓటు వేశారో వాళ్ళ ఆంధ్రప్రదేశ్ సాధారణ ఎన్నికలు కూడా ఓటర్లే కదా రెండు తొమ్మిది లక్షల మంది నూట ఎనిమిది నియోజకవర్గాల పరిధిలో ఓట్లు వేశారు కరెక్ట్ నేను కాదు సింపుల్ గా ఒక సెక్షన్ అనేది తీసిపారాయటం కరెక్ట్ అయినా లేదు ఈ ఫలితాలతో సమీక్ష చేసుకోవడం కరెక్టా కాదు కాదు నేను తీసేయడం లేదు కాదు కాదు సతీష్ గారు నేను తీసేయడం అని కాదు ఇప్పుడు ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షానికి కూడా పోయినసారి కూడా దర్దాపు నలభై శాతం వచ్చింది అక్కడ ఉండే టీడీపీకి రెండు వేల పంతొమ్మిదిలో రెండు వేల పంతొమ్మిదిలో మాకు దర్దాపు యాభై రెండు శాతం వచ్చింది ఆ శాతాన్ని మేము పెంచుకుంటున్నాం కాబట్టి పదిహేను ఇరవై పర్సెంట్ ప్రతిపక్షాలకు వెళ్ళదు ఓకే నూటికి నూరు శాతం ప్రజా ఓటు మాకే ఉంటుందని చెప్పకూడదు అది 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 ఇంపాసిబుల్ కూడా అందరి ప్రతి ఓటర్ కూడా మా పార్టీకే వేస్తారని సో బట్ మేము చేస్తున్నటువంటి పథకాల్లో అయితే మా ముఖ్యమంత్రి గారు అంటే గారు ఓకే చెప్తున్నారు మీ పార్టీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి కూడా తొమ్మిది లక్షలు అదొక సెక్షన్ అని చెప్పారు అదొక అంశం నిన్న మీ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలే క్రాస్ ఓటింగ్ పాల్పడ్డారు ఇంకా ఎన్నికలకు ఏడాది ఉన్నాయి మరో ఏడాది మీరు ప్రభుత్వంలో ఉండబోతున్నారు అయినప్పటికి కూడా మీ నన్ను మీ సొంత పార్టీ ఎమ్మెల్యేలే నమ్మకం ఉంచలేకపోవడాన్ని ఎలా అర్థం చేసుకోవాలి దీంట్లో ఇది వార్నింగ్ బెల్ కాదా ఇప్పుడు ఇది అలా కాదండి ఇందులో చాలా క్లియర్ కట్ గా అంటే ఈ పార్టీ విధానాల్లో సార్ ఇప్పుడు శాసనసభ్యులు కూడా చాలా మంది ఉంటారు వాళ్ళ పనితీరు గాని లేకపోతే వాళ్ళ యొక్క వాళ్ళ యొక్క ఆలోచన విధానం గాని రకరకాలుగా ఉంటాయి ఇప్పుడు కొంతమంది శాసనసభ్యులకు ముఖ్యమంత్రి గారు గత ఎనిమిది నెలల నుంచి కూడా చెప్తూ ఉన్నారు అయ్యా మీరు మారండి అంటే ఎందుకంటే ఆయనకు వచ్చేటువంటి ఇన్పుట్స్ మళ్ళీ ఎమ్మెల్యేస్ కూడా ఇవ్వాలి మీరు ప్రజల్లో తిరగడం లేదనో ప్రజల్లో మీకు ఆ అనుకూలత తగ్గిపోయిందనో ఇలాంటి వ్యక్తులు కొంతమందికి రేపు పొద్దున మళ్ళీ నాకు టికెట్స్ రావని ఇలాంటి రకరకాలుగా ఉన్న వీళ్ళందరికీ వార్నింగ్స్ ఇచ్చినటువంటి వ్యక్తులే ఎవరైతే ఈ నాలుగు క్రాస్ ఓటింగ్ చేసినారు వీళ్ళందరి కూడా పనితనం బాగలేదనో వార్నింగ్స్ ఇచ్చో ఓకే ఈ పార్టీలో ఎందుకంటే ప్రతి ఒక్కటి కూడా పార్టీ ఖచ్చితంగా మానిటర్ చేస్తా ఉంటుంది కూడా ఎందుకంటే ఎమ్మెల్యే చేతనే ముఖ్యమంత్రి గారు ఎన్నుకోబడతారు కాబట్టి ఓకే ఆ ఎమ్మెల్యేల యొక్క పనితీరు అనేది చాలా చాలా ఇంపార్టెంట్ డెమోక్రసీలో అది ఆయన ఒక డెమోక్రటిక్ గా హెచ్చరిక చేస్తూ వస్తున్నారు సో దాన్ని మనం ఒక్క నలుగురు ఎమ్మెల్యేస్ వేరే విధంగా ఉన్నారని గాని మిగతా దాని మీద మనం ఆలోచన చేయాల్సినటువంటి

ఏం జరుగుతుంది అనేటువంటిది మానిటర్ చేస్తుంది ఈ పార్టీ పోతామని కూడా తెలియజేస్తున్నాను సతీష్ గారు రామకృష్ణ గారి ఆరోపణలో ఎలాంటి పసలేదండి ఇప్పుడు మా మేమేమి మా పాలసీలు అన్ని కూడా టీడీపీ పాలసీలతో మేమేమి అధికారం రాలేదు ఆ పాలసీస్ పనికిరావని చెప్పే అవన్నీ కరెక్ట్ గా లేవని చెప్పే మేము ప్రజల ముందుకు పోయా ప్రజల ముందు నూట యాభై గత ఎన్నికల అలా కాదండి ఇలాంటి ఆరోపణల మీద మీరు జనాలు రంజింపలేరు అధికారంలోకి రాలేరు ఇవన్నీ మీకు తెలుగుదేశం నాయకులకు అన్ని కూడా నిరాధారమైన ఆరోపణలు చేయడంలో మీరు ముందుంటారు సతీష్ గారు సార్ ఇప్పుడు అందరికి తెలుసు అలా ట్రాన్స్పరెన్సీ గా ఉన్నామో అందరికి తెలుసు ఆహా మేకపోతు మే మీది ఏదో ఒక ఎమ్మెల్సీ సీట్ గెలిచి ఇంకంతా రాష్ట్రం అంతా ఇంకా మాకేదో జరిగిపోతుంది అని చెప్పి రామకృష్ణ గారు మీరు ఆ భ్రమలో ఉండగా మీకు వచ్చింది ఏదో ఒక ఎమ్మెల్సీ సీట్ గెలుచుకొని మీకంతా జనాలంతా కూడా వెనకుండా కరెక్ట్ కాదు అంటే ఇది చిన్న విషయంగా తీసుకుంటే పొరపాటే ముందుగా ఇది ఒక వార్నింగ్ బెల్ అంటే ఇది ఒక హెచ్చరిక యా ఆ గ్రాడ్యుయేట్ వాళ్ళు మా చెప్పిన సలహాను వైసీపీ డిఫరెంట్ సెక్షన్స్ ఆఫ్ ది పీపుల్ ఉంటారు ఇప్పుడు మేము అంటే మా మా సామాజిక ఆర్థిక రాజకీయ విధానాల్లో మేము అన్ని సెక్షన్స్ ఆఫ్ ది పీపుల్ ను నోబడి కెన్ సాటిస్ఫై ఇప్పుడు అబోబిడిల్ క్లాస్ ఉంటారు ధనవంతులు ఉంటారు గ్రాడ్యుయేట్స్ అంటే ఉన్నటువంటి మూడు లక్షల మంది వాడు ధనవంతుల ఉద్యోగులు దాదాపు తొమ్మిది లక్షల మంది మూడు గ్రాడ్యుయేట్ నియోజకవర్గాల పరిధిలో ఉన్న వాటర్ ఓటర్ ఓకే రవి గారు మీ మాటే ఓకే వాళ్ళు నిరుద్యోగులు అనుకుందాం సార్ వాళ్ళందరికీ మనం ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వగలమా మనం ఎన్ని ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చినామో మీకు తెలుసు ఇప్పటికే మూడు లక్షల నుంచి ఆరు లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చిన ఆల్రెడీ ఉన్నటువంటి పరిస్థితుల్లో ప్రభుత్వము ఆల్రెడీ రెవెన్యూ డెఫిసిట్ పెరిగిపోతున్నటువంటి విషయాలు మనకు తెలుసు మనం ఆల్రెడీ ఎనభై వేల కోట్ల రూపాయలకు పైగా మన ప్రభుత్వ ఉద్యోగులకే డబ్బు ఇస్తున్నాం మొన్న జీతాల విషయంలో మేము మామూలు పెన్షనర్లకి వాళ్ళ శాలరీస్కి పెన్షనర్లకి ఇచ్చినాం ఈ బ్యాలెన్సింగ్ అంతా కూడా మీకు ఫైనాన్షియల్ విషయాలు కూడా తెలుసు మీరు అందరి సెక్షన్స్ ఆఫ్ ది పీపుల్ లో ఒకేసారి గోనె రెడ్డి గారు రావు గారి లాంటి ఇంటర్నెట్ కాంటాక్ట్ చేస్తున్న అంశం ఎందుకు ఇంత ఇంత ఇబ్బందులు ఎందుకు వచ్చినట్టు రెండోది సరిగా అందరు అందరు ఎమ్మెల్యే తోని ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి మాట్లాడారని మీ పార్టీ సలహాదారుగా మీ ప్రభుత్వ సలహదారుగా ఉన్న సజ్జల రామకృష్ణ ఒక ప్రకటన చేశారంటే అందరితో ఎందుకు మాట్లాడాల్సిన పరిస్థితి వచ్చింది అంటే ఎమ్మెల్యేలో కూడా ఒక అసంతృప్తి ఒక భయం ఉన్నప్పుడు మాత్రమే కదా ఈ పరిస్థితి వస్తుంది మరి వీటన్నిటిని సమీక్షించుకోవాలని అంటున్నారు ఇప్పుడు వాళ్ళకి ఆల్రెడీ ఇరవై మూడు మంది ఎమ్మెల్యేలు ఉన్నారు ఇరవై రెండు మంది ఒక ఒక ఎమ్మెల్యే ఎమ్మెల్సీ గెలవడానికి రిక్వైర్డ్ ఓట్స్ ఇద్దరు ముగ్గురు అట్లా ఇది 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 ఎక్కడైనా జరుగుతుంది సార్ ఏడో స్థానంలో మీరు ఎందుకు అభ్యర్థులు పెట్టారు మా ఇరవై మూడు మంది ఎమ్మెల్యేలను తీసుకున్నారు ఒకరిద్దరి కాదు చంద్రబాబు గారు ఎంత మందిని కొన్నారు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది రెండు మీ పార్టీ టికెట్ అయితే గెలిచిన ఇరవై మూడో సారి ఎమ్మెల్యేలు టీడీపీ తీసుకోలేదు మంత్రివర్గంలో చోటు కల్పించడానికి చాలామంది తప్పు పెట్టారు తలకపల్లి రవి గారు తప్పబెట్టారు మేము కూడా తప్పు పెట్టాం నేను అది రోజు మీ పార్టీ ఈ రోజు తెలుగుదేశం పార్టీకి చెందిన నలుగురు మా సభ్యులు కాదని మీరు చెప్పారు ఆ నలుగురు మీతో పాటే ఉన్నారు మీరు అదే పని చేశారు